సాహో సినిమా ఆరంభం కావడానికి ముందు నుంచి ఇందులోని యాక్షన్ సీక్వెన్స్ గురించి చాలా చర్చ జరుగుతోంది. హాలీవుడ్ నిపుణుల ఆధ్వర్యంలో కళ్ళు చిదిరే యాక్షన్ సీక్వెన్స్ ని తీయబోతున్నారని, ఆ ఎపిసోడ్కు మాత్రమే 35 నుంచి 40 కోట్ల దాకా ఖర్చవుతుందని, సినిమాకు ఇదే ప్రధాన ఆకర్షణ అని అన్నారు. ముందు ఈ ఎపిసోడ్ చిత్రీకరిస్తారని, ఆ తర్వాత మిగతా సీన్లు తీస్తారని అన్నారు. కానీ అలా ఏమీ జరగలేదు. మొదట వేరే సన్నివేశాలు తీశారు. దుబాయ్లో ఈ వారమే ఆ యాక్షన్ సీక్వెన్స్ తీయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. 75 రోజుల పాటు ఈ యాక్షన్ సీక్వెన్స్ తీయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి చేసుకుని హాలీవుడ్ టీంతో రెడీ అయ్యాడు దర్శకుడు సుజిత్. కానీ వీళ్ళనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. దుబాయ్లో వీళ్ళు షూటింగ్ చేయాలనుకున్న ప్రాంతాల్లో అనుమతి లభించలేదుట. ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా ప్రాంతాల్లో డిస్టర్బెన్స్ లేకుండా చిత్రీకరణ చేసుకోవడానికి అనుమతుల కోసం ప్రయత్నించగా అక్కడి ప్రభుత్వం నుంచి ఇంకా క్లియరెన్స్ రాలేదు. అనేక రకాలుగా ప్రయత్నించి విఫలమయ్యారట. ఇప్పుడయ్యే పని కాదు అని తెలిసింది. దీంతో ఒక టీంను ఆ పని మీద పెట్టి దుబాయ్ నుంచి చిత్ర బృందం హైదరాబాద్కు తిరుగు ప్రయాణమైనట్టు సమాచారం. జనవరి 2 నుంచి హైదరాబాద్లో ఒక షెడ్యూల్ చేసి దుబాయ్లో చిత్రీకరణకు అన్ని అనుమతులు వచ్చాక ఆ ఎపిసోడ్ని షూట్ చేసుకుంటారట. ఈలోపు మిగతా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. బహుశా సమ్మర్లో మంచి ఎండల మధ్య దుబాయ్లో చిత్రీకరణకు వెళ్తుందేమో ఈ సాహో టీం. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, ఇట్స్ మీ పూర్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్.